నాలుగవ తేదీ అండి నోటీస్ తీసుకున్నారు అధికారులు ఒక స్పష్టం చేస్తున్నారు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాము మాట్లాడకూడదు అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే మీడియా అడగడం కామన్ ఎందుకంటే ఇంత సేపు వాళ్ళతో పాటు ఉన్నారు అనే విషయాన్ని సో అధికారులు మరి ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో అధికారులను ఒకవైపు మీడియాతో పాటు ఏదైతే మనం చూస్తున్నాము అంటే ఇటు ఆందోళనకారులు సైతం స్పష్టం చేస్తున్నారు ఏ అటదు అటదు ప్రస్తుతమైతే అధికారులు వెళ్తూనే ఉన్నారు సో ఈ విషయంలో ఎటువంటి ఎన్నో తారీఖు ఇచ్చారు నాలుగో తేదీ వస్తామన్నారు నాలుగో తేదీ ఎన్ని గంటలకు ఇచ్చారు సార్ నాలుగో తేదీ నాలుగో తేదీ రమ్మన్నామండి సార్ సార్ ఎక్కడ సార్ ఎక్కడికి రమ్మన్నారు సార్ విజయవాడ విజయవాడకి రమ్మన్నారు ఏమన్నా సార్ ఆయన రియాక్షన్ సార్ సార్ ఓకే ఓకే సార్ 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 ఇన్ ఇంగ్లీష్ సార్ సార్ అరే యార్ ఓనిమి తో yes yes సార్ ముఖ్యంగా ఏ మాట్లాడకూడదు ఓకే మాట్లాడకూడదు నేను చెప్పాను కదా ఓకే నాలుగో తేదీ నోటీస్ ఇచ్చాము ఏ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా మీరు నాకు చెప్పమంటే అంటే ఆయన రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చాము ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకో అధికారి కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక ఇది సార్ లోకేష్ హాజరవుతా అన్నారా ఖచ్చితంగా ఎగ్జామ్షన్స్ ఏమన్నా కోరారా ఆయన ఎటువంటి ఎగ్జామ్షన్స్ మీరు నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు ఏ కేసు మీద రమ్మని చెప్పి చెప్పారు ఏ కేసుకి సంబంధించి 41 సిఆర్పిసి ఏ కింద నోటీసులు ఇచ్చారు సార్ ఏ కేసుకి సంబంధించి మీరు నోటీసులు ఇచ్చారు మీరు చెప్పాల్సి ఉంటుంది కదా ఆఫీసర్స్ దేని మీద నోటీసులు ఇచ్చారు ఎప్పుడు విచారణ అటెండ్ అవుతున్నారు సార్ చెప్పండి సార్ 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 మొత్తానికైతే ఆ లోకేష్ సైతం ఈ కేసుకు అటెండ్ అవుతారని తెలిసినట్టు కనిపిస్తుంది మొత్తానికి ముగ్గురు అధికారులు ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు నోటీసులు ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము హలో